కృష్ణా జిల్లా నందిగామ మండలంలోని ముప్పాల రాఘవాపురం రెడ్ జోన్ ప్రాంతాన్ని సందర్శించారు స్థానిక ఎమ్మెల్యే జగన్మోహన్ రావు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు కరోనా పాజిటివ్ ఉన్న ఈ రెండు గ్రామాలలో ప్రజలు బయటకు రావద్దన్నారు. వైద్య పంచాయతీ రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారన్నారు. ఎమ్మెల్యే నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మనం డిస్పోజ్ అయిపోతే ఎట్లా అట్లా కాదండి, వాళ్ళు చేసేస్తారు మాట్లాడగలను, రెండు మూడు సార్లు ఏం మాట్లాడతాను నేను, అట్లా కాదు కదండి. ఇప్పుడు వలస గారు వాళ్ళు మన దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు బియ్యం ఇవ్వండి ఏమి ఇవ్వండి అన్నప్పుడు ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువుని ఇంటి దగ్గరే తీసుకొచ్చి వదులుతున్నారు. దాని అర్థం బయటికి రావద్దు అని. బయటికి రావడానికి ఒకే ఒక కారణం, మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప రాకూడదు. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలా. లాక్డౌన్ కన్నా కూడా ఇది రెడ్ జోన్ ఏరియా కాబట్టి ఏ కారణం మీద కూడా బయటికి రాకూడదు. వస్తే కనుక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే మన ప్రాణం కన్నా మన పక్కన ఉన్న వాళ్ళ ప్రాణానికి మనం బాధ్యులం కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సహకరిస్తారని కోరుకున్నాం. ఈరోజు ఈ రెడ్ జోన్స్ అలాగే ఆరెంజ్ జోన్స్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఉంపాల గ్రామానికి రావడం జరిగింది. అట్లాగనే ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్తోనూ లోకల్ విలేజెస్తో ఎమ్మెల్యే గారితో పాటు వచ్చాము, వాళ్ళు మాట్లాడడం జరిగింది. చాలా వరకు ఈ కండిషన్స్ అన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి, బట్ మార్నింగ్ టైమ్స్లో కానీ కొంత ఈవినింగ్ టైమ్స్లో కొంతమంది ప్రజలు బయటకు వస్తున్నారు అనేది కంప్లైంట్ ఉంది. సో అందరినీ కూడా అపీల్ చేశాము విలేజ్ అందరికీ. ఈ గ్రామం మంచి కోసమే ఈ ఏర్పాట్లన్నీ చేసినది. ప్రతి ఒక్కరు కూడా ఈ లాక్డౌన్ కండిషన్స్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా అందరూ సహకరించాలి. సహకరించకుండా ఈ రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ ప్రాంతంలో అన్నేసరిగా బయటికి రావడం అంటే జరిగితే డెఫినెట్గా వాళ్ళపైన మనం కేసెస్ కూడా బుక్ చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా గ్రామస్తులందరూ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకొని ఈ లాక్డౌన్ కండిషన్స్ ఏదైతే కంటైన్మెంట్ చేయడంలో మన టోటల్ క్లాంప్ డౌన్ ఉంటుంది. ఎందుకోసమంటే ప్రజలందరూ కూడా వాళ్ళ ఇళ్ళకే పరిమితం అయిపోయి మెడికల్ ఎమర్జెన్సీ కాకుండా మిగతా టైంలో బయటకు రాకూడదు. వాళ్ళ హౌసెస్కే మనకు కావాల్సిన ఎసెన్షియల్ కమాడిటీస్ అన్ని ఐటమ్స్ వాళ్ళ డోర్ స్టెప్స్ వరకు వెళ్తున్నాయి కాబట్టి ఏదైతే మన స్టిప్యులేటెడ్ 28 డేస్ టైం ఉందో ఆ 28 డేస్ టైం వాళ్ళ ఇళ్ళకే పరిమితమై మెడికల్ ఎమర్జెన్సీస్ కాకుండా మిగతా టైంలో బయటికి రాకుండా డిసిప్లిన్ పాటించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలా కాకుండా దాన్ని వైలేట్ చేసిన వాళ్ళపైన డెఫినెట్గా మనం క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేస్తాము. చట్టపరం